సరే ఏంటి మళ్ళీ వెనక్కొచ్చి ఆలోచన ఏమైనా ఉందా హైదరాబాద్కి చెన్నైనా ఇంకా చెన్నై అండి అవునా చెన్నై అంటే మీకు ఎంత సెక్యూర్ ప్రపంచం అంటే ఒక ఆడపిల్ల ఆడపులిలాగా చూస్తారండి అక్కడ ఆడపులిలా ఉంటే యాక్సెప్ట్ చేస్తారు ఇక్కడ ఆడపిల్ల పులిలా ఉంటే బిచ్ అంటారండి ముండా లంజ అంటారండి అక్కడ అలాంటి ప్రపంచం లేదండి ఆడపిల్లలు శివంగుల్లా ఉంటారు ఈవెన్ ఇదేంటి ఒక పంపు ఏమంటారు నీళ్ల కుళాయి దగ్గర కూడా కొట్టుకునే చోట మామూలుగా ఉండదు అవతల ఎవడైనా వచ్చాడంటే గుండు పగులుతుంది చాలా స్ట్రాంగ్గా ఉంటారు అమ్మాయిలు ఏదైనా తిక్క తిక్కగా మాట్లాడితే పాడ్ 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 అని పడి పగిలిపోతాయి అక్కడ అక్కడ అమ్మాయిలు చాలా రెస్పెక్ట్ చేసి మాట్లాడతారు అబ్బాయిలు చిల్లర చిల్లరగా కమెంట్లు వేయడం విజిల్స్ వేయడం మీరు ఎక్కడ చూడరు అది తమిళనాడు మొత్తం మీద బొట్లు పెట్టుకుంటారు పొద్దున్నే చక్కగా స్నానం చేసుకుని బొట్టు పెట్టుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రతి వీధి చివర ఒక విఘ్నేశ్వరుడు బొమ్మ ఉంటుంది హ్యాపీగా దండం పెట్టుకుంటారు ఇదేంటి అక్క అనో చెల్లనో లేకపోతే ప్రేమించేవాడు కూడా సిన్సియర్గా ప్రేమిస్తాడు ఈ వీధిలో ఒక ముండ ఆ వీధిలో ఒక ముండ ఇదేంటి పైన ఇదేంటి పైనింటి వాళ్ళ పిల్ల ఇలా ఏముండదండి ఇక్కడ వాళ్ళు అందరూ ముండల కోరలు చెన్నైలో మన తెలుగు అమ్మాయిలు ఎలా చూస్తారు మీతో సహా బేసికలీ వాళ్ళకి వచ్చిరని తమిళ్ మాట్లాడుతుంటే మా తమిళ్ నేర్చుకుంటుంది మా తమిళ అమ్మాయి అవ్వబోతుంది మనం ఎంకరేజ్ చేయాలి అని ఉంటుంది కానీ ఇదేంటి అమ్మాయి ఫాస్ట్ మూవింగ్ గర్ల్ దీన్ని వాడేద్దాం దీనికి ఏదో ఒకటి కలిపేసి పెట్టేసి ఆ రోజు వేసేసుకుని తర్వాత బాయ్ బాయ్ చెప్పేద్దాం అనే కల్చర్ అక్కడ లేదండి ఒకవేళ నిన్ను మిమ్మల్ని నమ్మి ఎక్కడికైనా వచ్చానంటే చివరి మీ ఇంటికి వదిలే పెట్టే వరకు చాలా జాగ్రత్తగా తీసుకుంటారు చాలా ఇంటి పిల్లల ఆలోచిస్తారండి పొలిటికల్ అరంగేట్రం ఏమన్నా జరగబోతుందా నాకు పొలిటికల్ అరంగేట్రం ప్లాన్ చేసుకుంటున్నా అండి వెరీ సూన్ జరుగుతుంది నైస్ పార్టీకి సంప్రదింపులు జరుగుతున్నాయి ఓకే అది మొత్తం ఒకసారి క్లారిటీ వచ్చేసిన తర్వాత ఏ పార్టీ అని మేము తెలుసుకోవచ్చా అవునా సీక్రెట్ మీకు తెలుసు అంటే కెమెరా ముందు మళ్ళీ ఫస్ట్ ఇంటర్వ్యూ మీకే ఇస్తున్నాను సూపర్ సో మీకే ఫస్ట్ ఫొటోస్ కూడా రిలీజ్ చేస్తాను సూపర్ సో వెరీ సూన్ ఓకే దేవుడి దయ వల్ల ఆంధ్రాన తెలంగాణ తమిళనాడు తమిళనాడు అండి అవునా తమిళనాడు మరి ఇక్కడ ప్రజలంతా ఏమైపోవాలండి ఇక్కడ ఇక్కడి ప్రజలకి ఎప్పుడు అవసరం వచ్చి శ్రీ రెడ్డి అని పిలుస్తారో అప్పుడు పరిగెత్తుకుంటూ వస్తాను ఏముంది ఆ పార్టీలో నేనేం ఎమ్మెల్యే ఎంపీ ఏమో ఇంకా నేను ఏం నిర్ణయించుకోలేదు నాకైతే ఆ స్థాయిలు తీసుకోవాలని ఏమీ లేదు కానీ బట్ కార్యకర్త స్థాయి నుంచి ఎదుగుదామనే ఆలోచన అయితే ఉండింది ఎట్ ది సేమ్ టైం ఏంటంటే అది కార్యకర్త ఈ ఒక ఒక ప్రాంతానికో ఒక దేశ ఒక రాష్ట్రానికో సంబంధించి ఏమి ఉండదండి అంటే ఒకవేళ ప్రాంతీయ పార్టీలు అంటే ఒక రకంగా నేషనల్ పార్టీలు అంటే ఒక రకంగా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇలా చెప్పేస్తే క్లూస్ వచ్చేస్తారు ఇండస్ట్రీలో ఓడిపోయి ఇండస్ట్రీలో ఓడిపోవడం ఏంటండి మొన్న కూడా మొన్న ఈ మధ్య కూడా రీసెంట్ గా నేను హైదరాబాద్ వచ్చాను అప్పుడు కూడా నేను మీకు ఇంటర్వ్యూ ఇవ్వకపోయినా మిమ్మల్ని కలవడం జరిగింది సో ఎందుకు వచ్చానంటే ఇక్కడ కమిటీ వేశారు కమిటీతో మాటలు జరుగుతున్నాయి సినిమా ఇండస్ట్రీలో మాకేం కావాలి మార్పులు కమిటీ వాళ్ళు మమ్మల్ని పిలుస్తున్నారు మాట్లాడుతున్నారు అండ్ మా దగ్గర నుంచి ఏం మార్పులు చేస్తే బాగుంటుందని ఓ పక్క నుంచి మొత్తం మాటలు జరుగుతున్నాయండి అంటే ఇంకా తీర్మానం రాలేదు కానీ కోర్టు మాకు ఇచ్చిన అనుకూలమైన తీర్పుకి తగ్గట్టుగా కమిటీ వచ్చింది మాకు గవర్నమెంట్ కమిటీ వేసింది బేసికలీ ఇదంతా ఎవరికీ తెలీదు శ్రీరెడ్డి మీటూ వదిలేసింది శ్రీరెడ్డి చెన్నై దెంగేసింది ఇక్కడ నుంచి డబ్బులు పట్టుకుని అక్కడ దెంగేసింది అక్కడ నగలేసుకుని ఓ ఇదేంటి తిప్పుకుంటా తిరుగుతుంది ఇదే మాటలు మన వాళ్ళకి అంటే శత్రువులకి వెపన్స్ దొరకట్లేదు మాట్లాడితే ఒకటే వెపన్ డబ్బులు దెంగేసింది ఇదే మీకు 5 కోట్లు ముట్టాయి అప్పట్లో 5 కోట్లు ముట్టియో లేదో మీకు చాలా బాగా తెలుసు రామ్ గోపాల్ వర్మ గారిని మీరు మీరు ఇక్కడ కూర్చోబెట్టండి ఖచ్చితంగా కూర్చోబెడతాను ఒకరోజు నా డ్రీమ్ ఒకరోజు మీరు నేను వర్మ గారు కూర్చోవాలి ఆయన కూర్చోబెట్టి మాట్లాడాలి అసలు నిజంగా ఆయన బయటకు వచ్చి మాట్లాడితే చాలా బాగుంటుంది చాలా మంది మహేష్ కత్తి శ్రీరెడ్డి రామ్ గోపాల్ వర్మ ఒక స్క్రీన్ మీద చూసుకోవాలి అవును బాగానే ఉంటుంది అవును ఒక డ్రీమ్ ఉంది అది మీరు ఏమైనా డ్రీమ్ చాలా మంది కొన్ని కోట్ల మంది డ్రీమ్ అది మీరు అడుగుతాను అడుగుతారు అడుగుతారు అంటే సరే ఆడి అంటే పాతది అనుకోండి చెన్నైలో కూడా మీరు ఎలాగైనా ఇల్లు కొన్నారని విన్నాను నేను అదే అంటున్నా
ఒకవేళ మీరు చెన్నైలో ఇల్లు కొన్నట్టు ఎవరైనా ప్రూవ్ చేస్తే వాళ్ళ పేరు మీద నేను రాసిచ్చేస్తా. ఓకే, ఏముంది అది నా గురించి ఆరా రాదా ఏంటి? నేను కొనుక్కుంటే ఎంత? అది మీ పేరు మీద లేదా? నాకు నా రంగం కూడా ఒకటి ఉంది, వాడి పేరు మీద రాశా. కమ్మరాజ్యంలో కడపరెడ్డిలో కూడా మీరు ఉండబోతున్నట్టు విన్నాను, కానీ మిమ్మల్ని తీసేశారని విన్నాను, నిజమేనా? మీరు కావాలని అంటే పక్కదారి పట్టిస్తారు. అవును, నాకు తెలిసిన విషయం కాదు. వర్మ గారు చాలా క్యూరియస్ గా చాలా ఇష్టంగా ఒక క్యారెక్టర్ నా కోసం రాశారు. అవును, ఆయన పాపం ఇదేంటి నాకు స్క్రిప్ట్ పంపించారు, ఇలా ఉంది శ్రీ నీకు చాలా బాగుంటుంది అని అనగానే నేను కూడా చాలా క్యూరియస్గా ఆ స్క్రిప్ట్ అంతా చదువుకున్నాను. నేను దాదాపు ఆ స్క్రిప్ట్ చదువుతున్న 15 మినిట్స్ ఏమో 15 మినిట్స్ ఉండకపోవచ్చు, 10 మినిట్స్ ఉంటుంది, పిచ్చి పిచ్చిగా నవ్వాను నేను. ఓకే, పిచ్చి పిచ్చిగా నవ్వాను. ఎంత కామెడీ ఉందంటే బేసిక్లీ ఐ లవ్ కామెడీ. ఒక ఫెమినిస్ట్ గురించి అది కామెడీ ఉంది కాబట్టి, ఈ యాక్టివిస్టులకి ఎవరికైనా కొంచెం అది ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి బేసిక్లీ ఈయనకి ఉమెన్ యాక్టివిస్టులకి ఒక రకమైన చిన్న వార్ జరుగుతూ ఉంటుంది ఎప్పుడు. ఆయనదేది వీళ్ళకి నచ్చదు, వీళ్ళదేది ఆయనకి నచ్చదు. సో ఆయన మళ్ళీ కించపరిస్తే ఇప్పుడు నా ఉద్యమానికి ఉన్న ఏకైక దిక్కు ఉమెన్ యాక్టివిస్టులు. సో మళ్ళీ వీళ్ళని కూడా ఇబ్బంది పెట్టుకోవడం ఎందుకు అని చెప్పేసి నేను వద్దు సార్ నేను చేయట్లేదు ఏమనుకోకండి అని చెప్పేసి నో చెప్పేసాను. అవునా? అసలు నేనే చాలా కష్టంగా ఫీల్ అవుతున్నాను. నాకు చాలా బాగా తెలుసు కమ్మరాజ్యంలో కడపరెడ్డిలో మీరు ఉంటే, కమ్మరాజ్యంలో కడపరెడ్డిలు మీరు రాసుకోండి చాలా పెద్ద హిట్ అవుతుంది, కానీ అలాంటి సినిమాలో నేను క్యారెక్టర్ చేయలేకపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. మార్చమని కానీ ఆల్టరేషన్ అలాంటి ఏం జరగలేదా? ఇక గొప్ప డైరెక్టర్ నేను ఎలా చెప్పగలుగుతాను? ఒకవేళ ఆయన గానీ అలా అనుకుని మీరు రిక్వెస్ట్ చేయండి, చూడండి కొంచెం తనుంటే సినిమా బాగుంటుందేమో. కానీ ఎవరికి భయపడకోకుండా ఏ రాజకీయాలకి లొంగకోకుండా ఆయన నాకు క్యారెక్టర్ రాయడం అనేది గొప్ప గొప్ప విషయం నిజంగా. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారిని మధ్య మధ్యలో చాలా సార్లు నా ఫ్రస్ట్రేషన్ లో నేను తిట్టాను ఆయన్ని ఇంటర్వ్యూలో, అవన్నీ ఆయన చూశాడు కదా. అందులో కూడా ఆయన క్యారెక్టర్ గురించి కూడా ఉంటుంది సినిమాలో. ఓ, రకరకాలుగా ఉంటది. ఆయనే మీదే అంటే విమెన్ యాక్టివిస్ట్లు ఎలా తిట్టారు అవి కూడా రాసుకున్నాడా? ఓకే, ఆయన మీద జోకులు వేసుకోండి. నేను కూడా నాలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే నా మీద నేనే జోకులు వేసేసుకుని నన్ను నేనే తిట్టేసుకుని ఎవరికి ఛాన్స్ ఇవ్వకుండా చేసుకుంటా. సో అది యాక్సెప్ట్ చేయగలగాలి. నేను కింద కమెంట్స్ చూసుకున్నా కానీ అది నన్ను ఏమాత్రం బాధ పెట్టవు, లైట్ తీసుకుంటాను. ఆ స్థాయికి మనం చేరిపోవాలి సార్. నాకు మెడిటేషన్ అది నేర్పించింది, కొన్ని బుక్స్ వాటి వల్ల నెగిటివ్ కామెంట్స్ని ఎంత తీసుకుంటే మనకి జీవితంలో వచ్చే కష్టాలు అంత పెద్దగా నొప్పించు. అవును, యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ నిజం లేదనుకో, నిజం లేదని ఎందుకు బాధపడాలి? ఎవరో గురించి నిన్ను నొప్పించాలనే టార్గెట్ చేసి వాళ్ళు రాస్తారు. నువ్వు నొప్పించబడ్డావు అనుకో, నువ్వు ఓడిపోయావు వాడి చేతిలో, ఆ టార్గెట్ నెరవేరిపోయింది. అందుకని ఆ టార్గెట్ నెరవేరకూడదు, నువ్వు బాధపడకు. సూపర్. యాక్చువల్గా మర్చిపోయాను, క్లైమాక్స్ సినిమా మీ బయోపిక్ అని విన్నాను, నిజమేనా? చిచ్చి, బయోపిక్ కాదు, ఒరిజినల్ క్యారెక్టర్. అంటే శ్రీరెడ్డి అనే క్యారెక్టర్ ఎలా మాట్లాడుతుంది, శ్రీరెడ్డి ఒరిజినల్ లాంగ్వేజ్ ఏంటి? ఈవెన్ ఆ సినిమాలో నేను ఒక హీరోయిన్. ఓకే, మా అదే చెప్పాను కదా, రాజేంద్ర ప్రసాద్ గారు ప్రొడ్యూసరు. ఆయన ఇదేంటి, ఒక కాంట్రవర్షియల్ హీరోయిన్ కావాలని అంటే నన్ను తీసుకుంటారు. అంటే నా ఒరిజినల్ క్యారెక్టర్ కదా అప్పుడు. అవును, అంతేగాని నా చరిత్రే ఉండదు దాంట్లో. ఓకే, నేను అనుకున్న ఇంత చిన్న వయసులో బయోపిక్ కూడా వచ్చేస్తుంది. అమ్మో, నా బయోపిక్ అప్పుడే మనం సక్సెస్ కొట్టిన తర్వాత బయోపిక్ ఇవ్వాలి, కానీ ఇప్పటి నుంచి బయోపిక్లు జోలికిరు పోకూడదు. ఏడు చేపల కథ అని ఒక రొమాంటిక్ థ్రిల్లర్ ఏదో, నేను దాని గురించి మాట్లాడాలని అనుకోవట్లేదండి. అవునా? ఎప్పుడు కూడా ఉద్యమాన్ని చిల్లర చిల్లరగా చేసే వాళ్ళ గురించి ఏం మాట్లాడుకుంటాం, అది కామెడీయా? అది కామెడీకి చేశాను. సీరియస్ గా చేసిందేమో అమ్మాయి. లేదు, ఎవరో బాయ్ ఫ్రెండ్ కోసం ఆ అమ్మాయి బట్టలు ఒకటి తీసేసుకోవడం అనేది భానుశ్రీ బేసిక్ గా అమ్మాయి బయట అమ్మాయి ఏం కాదు. మా అరవింద్ 2 లో అమ్మాయి ఒక క్యారెక్టర్ చేసింది. అప్పుడు నాకు అమ్మాయి నాకు తెలియదు అండి, నేను బిగ్ బాస్ పెద్దగా వాచ్ చేయను. నన్ను తీసుకుని బిగ్ బాస్ నేను చూడాలి. నేను ఏదో జనాలు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటే వినడమే కానీ మేము వాచ్ చేయం. బిగ్ బాస్ చూడలేదా? మొన్న చూడను. ఏముంది సార్ అందులో చూడడానికి? ఒక్క స్పైస్ లేదు. ఎంతసేపు ఆ ముడతలు పడిపోయిన నాగార్జున ఏం చూస్తాము? ఏమన్నా అందగాడా? మన్మధుడు అండి. ఏంటండి మన్మధుడు? ఒకప్పుడు మన్మధుడు ఒప్పుకుంటాం. నేను ఒక 5-6 సంవత్సరాలు పోతే నేను కూడా ఏమీ కాదు ముసలిదాన్ని. ముసలితనాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఏదో స్టార్డమ్ అనుకున్నారు కానీ నాకు తెలిసి బిగ్ బాస్ అంత వచ్చింది ఎంత వచ్చింది అని చెప్పి అవన్నీ ఫేక్ రికార్డులు అండి. ఐ డోంట్ థింక్ అది, నాకు తెలిసి ఈ బిగ్ బాస్ లాస్ట్ బిగ్ బాస్ అట్టర్ ఫ్లాప్.